ఫ్రెండ్స్, రీసెంట్గా మేము ఒక స్మాల్ హౌస్కి స్మాల్ గేట్ అయితే ఇక్కడ ఫిట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అయితే మన ఛానల్లో తెలుగులో కన్స్ట్రక్షన్ చేస్తూ వర్క్స్ అయితే మీకు వీడియోస్ అయితే చేయడమే జరుగుతుంది. వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కానీ కింద కామెంట్స్ అయితే చేయండి, నేనైతే ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడమే జరుగుతుంది. పూర్తిగా వర్క్ చేస్తున్న వీడియోస్ అయితే మీకు క్లియర్గా మీకు చూపిస్తూ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ చేయండి, నేనైతే వెంటనే రిప్లై అయితే ఇవ్వడమే జరుగుతుంది. ఫ్రెండ్స్ అయితే ఈ స్మాల్ గేట్ వచ్చేసి మనకి లైట్ వెయిట్తో ఉన్న గేట్ ఇది. మనం హెవీ గేట్ ఉన్నా కానీ లైట్ వెయిట్ గేట్ ఉన్నా కానీ పిల్లర్స్ మనం ముందుగా వేసి హోల్స్ పెట్టుకోండి. ఈ విధంగా గేట్ ఫిక్స్ చేసిన తర్వాత మనం పిల్లర్స్ వేస్తే కనుక గేట్లు అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. అలాగే పిల్లర్కి గేట్కి గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు గ్యాప్ అయితే తీసుకున్నాము. అలాగే గేట్కి సెంటర్ వచ్చేసి మనం 1/2 ఇంచ్ గ్యాప్ అయితే తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ టైల్ గ్యాప్ అయితే తీసుకుని మనం ఇక్కడ సెట్ చేయడమే జరిగింది. అలాగే ఫిల్లర్కి మధ్యలో 2 ఇంచులు గ్యాప్ అయితే తీసుకున్నాము. అలాగే కిందని కూడా మనం కొంచెం గ్యాప్ అయితే ఎక్కువైతే ఉండాలి, లేదంటే కనుక మనకి కొద్ది కాలం పోయిన తర్వాత కిందికి గేట్లు అయితే రావడమే జరుగుతుంది, మనకి గేట్లు అయితే పట్టేసుకుంటూ ఉంటాయి. ఇలా జరగకూడదంటే కనుక గేట్కి ఫిల్లర్కి 2 ఇంచులు గ్యాప్ ఇవ్వాలి. అలాగే కింది బటంలో 2 ఇంచులు గ్యాప్ ఉంటే కనుక మనకి ప్రాబ్లం అయితే లేకుండా అయితే ఉంటుంది. అలాగే మనం కిందన టైల్స్ ఎంత హైట్ వేస్తున్నామో కూడా చెక్ చేసుకొని గేట్లు అయితే ఫిట్ చేసుకోవాలి. అలాగే సైడ్ తూకము ఫ్రంట్ తూకము మనం పర్ఫెక్ట్గా వేసుకున్న తర్వాతనే ఫిల్లర్స్ అయితే వేయవలసి వస్తుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే ఫిల్లర్స్ అయితే పూర్తిగా మనం వేసుకున్న తర్వాతన కనీసం ఒక 4 నుంచి 5 రోజుల పాటు మనం గేట్లు అయితే తీయకుండా ఈ విధంగా కట్టెలు అయితే కట్టుకొని విడిచిపెట్టేసుకున్న తర్వాత ఒక 5 డేస్ తర్వాత అయితే తీసుకుంటే కనుక మనకి గేట్లు అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి. మనం గేట్ ఫిక్స్ చేసిన తర్వాత 1-2 రోజులు తీసివేస్తే కనుక అవి క్రాక్స్ అయితే వచ్చి మనకి ప్రాబ్లం అయితే అవుతూ ఉంటాయి. అలాగే క్యూరింగ్ అయితే తప్పనిసరిగా 1 వారం నుంచి 10 రోజుల పాటు ఫిల్లర్స్కి తప్పనిసరిగా క్యూరింగ్ అయితే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో నేస్తే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.